100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. షేక్ మహరునిసా మాజీ సర్పంచ్ నిన్న చిరుతపులి దాడిలో చనిపోవడం జరిగింది. మేము తీవ్రంగా బాధపడుతున్నాము. ఒకటే అక్కడ చెంచుకుడేలు కానీ ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు చాలామంది నిరుపేదలు అక్కడ బతుకుతున్నారు. కొంతమంది ఇక్కడైతే మనమైతే ఉన్నదైతే కొంతమంది వంటకు సంబంధించి పుల్లలకు కావచ్చు, అదేవిధంగా ఎదురు బొంగులకు కావచ్చు వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా కనీసము సీసీ కెమెరాలు పెట్టకుండా అదేవిధంగా బోన్లు పెట్టకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అధికారులు. మేము ఒకటే చెప్తున్నాం, మాకు అక్కడ మాకు తెలియదు, మేము అక్కడ అడవి ప్రాంతంలో మేము చేయకూడదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన మాజీ సర్పంచ్ గారికి ఆమెకు ఆత్మశాంతి కలగాలని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా ఆమెకు ఎక్స్గ్రేసివ్ ఒక 10 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. అదేవిధంగా త్వరగా ఆ పులను పట్టుకొని సురక్షితంగా ప్రజలను కాపాడతారని చెప్పి మేము కోరుతున్నాము. ఆమె జీవనానికి ఇక్కడ అడవిలోకి వెళ్ళి కట్టెలను తీసుకొచ్చేది ఆమె. అంటే అడవిలోకి వెళ్ళిన తర్వాత చిరుతపులి దాడి చేసి ఆమెని చంపేసింది. ఈవినింగ్ వరకు మాకు ఈవినింగ్ 4:30-5 తెలిసింది. 4:30-5 సమయంలో మేము బాడీని చూసాము. మా వాళ్ళు వెతకడానికి వెళ్ళిన వాళ్ళు చూశారు. చూస్తే బాడీ దగ్గర చిరుతపులి కూర్చొని ఉన్నాయి, చిరుతపులి ఉన్నది. వీళ్ళ భయపడి కేకలేసేసరికి అది భయపడి జస్ట్ అనేది కొంచెం దూరం వెళ్ళిపోయింది. అంతలోకి వీళ్ళ బాడీ దగ్గరికి వెళ్ళలేదు. ఊర్లోకి వచ్చి విషయం అందరికి మా బంధువులకని చెప్పిన తర్వాత అందరూ వెళ్ళి చూసేసరికి ఇక్కడ చిరుతపులి అయితే అందరికీ కనిపించలేదు, వాళ్ళైతే చూశారంట వాళ్ళు. అప్పుడు బాడీ దగ్గర అయితే ఫారెస్ట్ వాళ్ళకు మేము ఇన్ఫామ్ చేశాము. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అంతా రాసుకున్న తర్వాత వాళ్ళు క్లియర్ చేసుకున్న తర్వాత అందరూ మా ఎఫ్ఆర్ఓ గారికి చెప్పారనమాట. రేంజ్ ఆఫీసర్ గారికి, రేంజ్ ఆఫీసర్ గారు వచ్చారు, డిఎఫ్ఓ గారు వచ్చారు అనమాట. వాళ్ళు రాసి చూసుకున్న తర్వాత 6:30 అట్ అయింది. 6:30 తర్వాత మేము మళ్ళీ బాడీని ఇంటికి తీసుకొచ్చాము. మా తమ్ముడు అందుకోసమే అట్లా ప్రాణాలు పోకుండా కాపాడితే చాలు మనకు. అలా పచ్చలేను ఉంటున్నారు వాళ్ళు, పచ్చలేనే. మా తమ్ముడే, మా సొంత తమ్ముడే. అందరి ముందు మా పెద్దన్న కొడుకు మీద జరిగింది, వచ్చి గొంతుగా బీసుకునేది. అయినా కానీ ఏం మేము అనుకోలేదు. మళ్ళా మా వదిన పెద్ద వదిన పెద్ద భార్యకు వీళ్ళ పెద్దమ్మకు చేసింది. అప్పుడు కానీ మేము ఏం పట్టించుకోలేదు. ఈమె పోతాదే, కట్టెలకు పోతాది, ఇటు వచ్చాదని మేము అనుకోలేదు. మాకేమి వాళ్ళకు ఏం హాని జరగవద్దు, బాగుండాలి అంతవరకే. పచ్చలలో జరిగింది, చిరుతపులి దాడి చేసి పొల్లలు పోయింటే పొద్దున్నే చిరుతపులి దాడి చేసి జరిగింది. అత్తయ్య దాడి నిన్న సాయంత్రం అందింది మా 6 గంటలకు. 6 గంటల నుంచి 7 గంటలకు ఇక్కడ వచ్చాము. వాళ్ళు కనుక్కోవడం కొండలో 2-3 గంటలు కూడా కనుక్కున్నారు. ఇంటికి వచ్చాక 5:30-6 అయింది. మా అమ్మ ఉదయాన్నే లేచి పుల్లలు కని వెళ్ళింది. ఇంకా మేము చాలాసేపు అయింది చూసాం, ఎదురు చూస్తున్నాం రాలేదు. 1 గంట అయింది ఎదురు చూసాం, ఇంకా రాలేదు అని 4 అయింది. అన్న వాళ్ళు వదిన వాళ్ళు అందరం వెళ్ళడానికి చేతులడ్డానికి పోయినాం. అంతలోపు మా అమ్మ లేదు ఇంకా అక్కడ. మా అమ్మ పచ్చళ్ళలో ఉంది. నాకు మ్యారేజ్ చేసింది బేరేపల్లి, నేను అక్కడ ఉన్నాను. అన్న వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా పని అని చెప్తే నేను నైటే వచ్చేసాను. ఇంత దారుణం జరిగింది అని చెప్పేసరికి నాకు తెలియదు. అంటే దగ్గరే వెళ్ళింది, అది అంత దగ్గరలోనే ఉందని మాకు తెలియదు కదా. అది అంత తిరుగుతుందని మాకు అయితే తెలియదు. మేము నార్మల్గానే వెళ్ళింది, దూరం కూడా వెళ్ళలేదు. ఇంటి వెనుకలు కొంచెం అంతే దూరమైన కాదు, మధ్య అడవిలో కూడా కాదు. మేము కోరుకునేది ఏముంది, ఇంకా వాళ్ళే ఏం చేస్తారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి, ఇంకా ఇలాంటి ప్రాణాలు పోకుండా కాపాడితే చాలు, దానిని పట్టుకోండి. ఇంకా అది ఎటువంటి ఆ మట్టి మీద జరిగిన దాడి ఏంటంటే, అది మాకు లభించిన ఆధారాలను బట్టి అది చిరుతప్పులే దాడి చేసింది. అది అంత ముందు కూడా ముగ్గురు నలుగురిని గాయపరిచింది. అది ఇక్కడి నుంచో తెచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు అటవిశాఖ వారు. అది అమానుషం. మేము కూడా చాలా వరకు చింతిస్తున్నాము. మహిళపై దాడి చేయడం అనేది ఇది మొదటిసారి మా నంద్యాల డివిజన్లో. అందుకని ఆ ప్రజలు ఆత్మవృత్తంగా ఉండండి, అడవిలోకి వెళ్ళడానికి ధైర్యం చేయకండి.
చేస్తున్నాము. ఇప్పుడు ఆ చిరుతను పట్టుకోవడానికి మేము సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాము. పట్టుకొని దూరంగా వదిలిపెట్టి వెళ్తాము. బోన్లు కేజీలు ఏర్పాటు చేశాము. అది మాత్రం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. శ్రీనివాసరెడ్డి సబ్ డిఎఫ్ఓ దూరము. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే చిరుతపులి మా అటవీ శాఖలో పచ్చర్ల పరిధిలో ఒక మహిళపై దాడి చేసి ఆమె హత్య చేసి పోయింది. దీని గురించి మీకు చెప్పేది ఏంటంటే ఒక్కరు కూడా ఓ అడవిలోకి చిరుతలు ఉన్నాయి. ముగ్గు నాలుగు చిరుతలు ఉన్నాయి అడవిలో. మహిళపై దాడి ఆ మనుషులు మేము దాన్ని కూడా ఖండిస్తున్నాము. అంటే ఎవరు పోయినా కూడా అడవిలోకి చాలా జాగ్రత్తగా ఉండాలని మేము మీకు తెలియజేస్తున్నాము. అడవిలోకి పోవడానికి ఎవరికి అనుమతి లేదు. ఆ టైగర్ కారిడార్ చేసిన కూడా రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి ఎవరు కూడా వెళ్ళకూడదు ఏ ఆధారం లేకుండా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.